మహబూబాబాద్ లో సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది సిపిఎం. గుడిసె వాసులపై నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇండ్లు లేని పేదలందరికీ జాగాలు పట్టాలు ఇవ్వాలన్నారు నేతలు. సిపిఎం బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలను అశోక్ అందిస్తారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటపట్టిన సిపిఎం పార్టీ ఇప్పుడు ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా పోరాటబాట పట్టవన్నారు, బస్ యాత్ర చేయనున్నారు. ఇవి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వారు ఏం డిమాండ్ చేయబోతున్నారు, సభల వేదికగా ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సిపిఎం నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభ వేదికగా ఏం నిర్వహించబోతున్నారు? ఈ సభా వేదిక సందర్భంగా ఈ రాష్ట్రం లోపల ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి ఇవ్వనందువల్ల ప్రజలు 9 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలాగా చూశారు. ఇక లాభం లేదని చెప్పేసి నిర్ణయించుకొని ప్రభుత్వ భూముల లోపల న్యాయంగా పేదలకు చెందాల్సినటువంటి భూములలో మొత్తం 22 జిల్లాల్లో 62 కేంద్రాల్లో 50,000 మంది పేదలు కదిలి ఈ ఇండ్లు వేసుకోవటం జరిగింది. ఆ ఇండ్లు నిర్మించుకోవటం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ 22 జిల్లాలు 62 కేంద్రాలకి విస్తృతంగా వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇండ్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం వాళ్ళందరినీ కూడా కలుసుకోవటం కోసం ఈరోజు మహబూబాబాద్ నుంచే బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఆ బస్సు యాత్రలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదికకు సంబంధించినటువంటి కన్వీనరు శంకర్ వీరయ్య దాని కన్వీనరు, అట్లాగే వివిధ ప్రజా సంఘాల నాయకులంతా కూడా బయలుదేరుతారు. ఆ బస్సు యాత్రని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ గారు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఆ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున బహిరంగ సభ ఉంది. ప్రధానంగా పేదలంతా కూడా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇక్కడ కూడా పేదలేసుకున్నటువంటి గుసల మీద అమానుషమైనటువంటి దాడి జరిగింది. ఈ అమానుషమైన దాడి ఒక్కసారి కాదు, ఇది ఇప్పటికి వాళ్ళు గుడిసెలేసుకునే కాంచి 4వ సారి దాడి. ఇట్లా 100 మంది మహిళలకి విపరీతమైనటువంటి గాయాలైనవి, నానా అవస్థలు పడ్డరు, హాస్పిటల్ పాలైనరు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒకసారి పరిశీలించి తక్షణమే పట్టాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికి పేదలకు ఇంగ్లీష్ ఉన్నాం, డబుల్ బెడ్రూమ్లు పంచుతున్నాం అని చెప్తుంది, మీరేమంటారు? ప్రతి ప్రభుత్వం చెప్పే మాటే టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వాలు మరి ఒంటి గదిలు ఇల్లు ఇస్తే నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికీ 9 ఏళ్ళు అయింది, 3వ సారి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఆయన కట్టిన ఇప్పటికీ 2,92,000 వారు కడతామని చెప్పింది. 30 లక్షల అర్హులు ఉన్నారు. మరి అర్హులు 30 లక్షలు ఉంటే 3 లక్షల లోపు కడితే ఎప్పుడు ఇది పూర్తి కావాలి? కఠినే కూడా పంచలేదు. అందుకే 9 ఏళ్ళు వేచి చూసిన ప్రజలకు ఇవాళ మరి ఖచ్చితంగా ఇవి రావు, వచ్చినా ఇది ఇప్పట్లో వచ్చేది కాదు అని చెప్పి ఇలా ప్రభుత్వ స్థలాలు, ఎందుకంటే మేము అంటున్నాం ఈ ప్రభుత్వాన్ని సూటిగాడుతున్నాం. మీరు డబుల్ బెడ్రూమ్లో పేరు చెప్పి అసైన్మెంట్ కమిటీలను రద్దు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా పేదవాడికి ఒక్క పట్ట 10 గజాలు పట్టువని ఇవ్వలేదు. ఇటువంటి స్థితిలో మీరు ఉండి డబుల్ బెడ్రూమ్లో ఆశ పెట్టి ఇవ్వని కారణంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రధానంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ప్రజలకు అండగా నిలబడ్డది. ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్థలాలకు వెళ్లారు. ఇవాళ ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. మా అందుకోసం అన్యాక్రాంతం అవుతున్నటువంటి లేదా రియల్ ఎస్టేట్ ఇతర మరి ల్యాండ్ బ్రోకర్లు ఆక్రమిస్తున్నటువంటి స్థలాలను అది అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా రాజకీయ పార్టీల అండతోని స్వార్థపరులైనటువంటి భూ కబ్జాదారులు మొత్తం భూములను ఆక్రమిస్తూ ఉంటే అవి వెళ్ళిపోతే పేదోడికి జాగ దక్కదని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఎం పేదలకు అండగా నిలబడి ఆ భూముల ప్రజలు చేసే పోరాటానికి మద్దతుగా ఉన్నాం. మానకోట్లో కూడా అదే జరుగుతోంది. 3,000 మంది పేదలు ఇల్లేసుకున్నారు. ఆ జాగలన్నీ కూడా రియల్ ఎస్టేట్లు ఆక్రమించి సదును చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటా అంటే జెండాలు పాతి పేదలు పోయి వాటిని కాపాడుకున్నారు. ఆ జాగాలను పేదలకు ఇవ్వాలంటే ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు అంటున్నారు. మంచిదే, ప్రభుత్వ కార్యాలయాలకు మేము వ్యతిరేకం కాదు. కార్యాలయాలు కట్టంగా కూడా 100 ఎకరాల భూమి, మానకోట మొత్తంలో 5,000 ఎకరాల భూమి ఉంది. 5,000 ఎకరాలు ఎక్కడికి అన్యాక్రాంతమైంది? పేదవాళ్ళు ఉన్నది ఎంత, 100 గజాలు ఎంత, ఎకరం ఎంత అనేది పరిశీలించాలి. తప్పకుండా పేదలకు ఇల్లు ఇవ్వాలని మా పోరాటం. చెప్పండి, ఇంటి స్థలాలు ఆల్రెడీ ఇస్తున్నామని చెప్తున్నది, మీ పోరాటాలు అవసరం లేదని అధికార పార్టీ చెప్తున్నారు, మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా 32 లక్షల మంది పేదలకు ఇల్లు లేవు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ సర్వేలో తేలింది. కానీ ఇవాటి వరకు ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇవాళ మానకోట పట్టణంలో ఇల్లు జాగలేనటువంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ దరఖాస్తు పెట్టుకోమంటే 5,400 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు 200 ఇల్లు మాత్రమే కట్టారు. 200 ఇల్లు కట్టారు, ఇంతవరకు పంపిణీ చేసి అంటే ఇంతవరకు పంపిణీ చేసినట్టు పరిస్థితి కూడా లేదు.
ఇంకా 150 ఇళ్ళు మొదలుపెట్టిరు కానీ పిల్లర్లకనే ఆగిపోయినాయి. అంటే 5400 మందికి పెడితే ఇటు జాగవంచరు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యరు, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొత్తగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా డబ్బులు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం చెప్పేసి ఉత్తమాటలే తప్ప జాగవంచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో పేదలు ఇవాళ భూపోరాటాలకు పోవాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. పోరాటాల వల్ల పరిష్కారం అయితే సమస్యలు తప్పకుండా అయిద్దని చెప్పాను. గతంలో కూడా ఈ మానకోటలో చరిత్ర ఉంది. దాదాపు 81 నుంచి మొదలుకుంటే దాదాపు ఇక్కడ మానకోట పట్టణంలో కొన్ని వేల ఎకరాల భూమి ప్రభుత్వ భూములు ఉన్నాయి. అది 287 కావచ్చు, 551 కావచ్చు, లేదా 281 కావచ్చు, లేదా 255 కావచ్చు. ఇటువంటి నెంబర్లు కూడా కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. పేదలు వివిధ రాజకీయ పార్టీల వైపు నుంచి, అందులో ప్రధానంగా సిపిఎం పార్టీ వైపు నుంచి దాదాపు ఒక 3-4 వేల మంది, అంటే దాదాపు పట్టణంలో ఒక 6-7 వేల మంది పేదలు గతంలో భూపోరాటాలు చేసి ఆక్రమించుకున్న తర్వాత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినాయి తప్ప ప్రభుత్వాలు స్వచ్ఛందంగా ఇప్పుడు కూడా ఒక పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఏనని ఇవ్వాలి. ఇలా ఇల్లు జాగలేనంటే పేదలకు ఇల్లు జాగేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం విస్మరిస్తుంది కాబట్టి, తన బాధ్యతను విస్మరిస్తుంది కాబట్టి ప్రజలు అనివార్యంగా వాళ్ళు ఉండటం కోసం భూపోరాటాలకు పోవాల్సిన పరిస్థితి ఉంది. పరిస్థితి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి భూపోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించాం. ఇండ్ల స్థలాలు దక్కించుకునే వరకు పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలిచి ఉద్యమాలు చేస్తాం, హక్కులను సాధించుకుంటామని సిపిఎం నేతలు చెప్తున్నారు. వీడియోస్ దశరథతో అశోక్ విస్క్లూస్ మై